హలో డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మీలో చాలామందికి నిర్గమాకాండంలో ప్రస్తావించబడినటువంటి ఒక సంఘటన ఉంది, అదేంటంటే ఎర్రసముద్రం పాయలవడం. నిజంగా ఎర్రసముద్రం పాయలయిందా? అనగా ఆరిన నేల మీద నుండి ఇశ్రాయేలు ప్రజలు నడిచి వెళ్లారా? నిజమా అబద్ధమా అనే విషయాలు కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడిన ప్రతి మాట కూడా చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. బైబిల్లో రాయబడింది ఏది కూడా తప్పు లేదు. బైబిల్లో కనబడుతున్న ఒక ప్లేస్ కానీ, ఒక మనిషి కానీ, ఒక పర్సన్ కానీ మనకి చరిత్రలు ఎక్కువ శాతం మనకి కనబడుతూ ఉంటాడు. ఈ డౌట్ వచ్చి ఉండవచ్చు, ఏంటంటే నిజంగా సముద్రం పాయలయిందా, ఎర్రసముద్రం నిజంగా పాయలయిందా, ఇస్రాయేల్ ప్రజలు ఎర్రసముద్రం పాయలు చేయబడి ఆరిన నేల మీద నడిచి ఇవతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళారా అనేటువంటి చాలా మంది నమ్మరు. ఇదొక కట్టుకథ అనుకుంటారు, ఇదొక స్టోరీ అనుకుంటారు. కానీ బిబ్లికల్గా నిర్గమాకాండం 14వ అధ్యాయంలో దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు సముద్రం మధ్యలో నుండి, అనగా సముద్రాన్ని పాయలు చేసి వారిని ఇవతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి నడిపించిన విధానాన్ని మనం చూస్తాం. మోషే నాయకత్వంలో ఈ అనుభవాన్ని మనం చూస్తాం. ఇస్రాయేల్ ప్రజలు, దీని గురించినటువంటి బైబిల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఇస్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు కఠోరమైన బానిసత్వాన్ని, ఏమండి, ఫరో చేతి కింద నలిగిపోయిన పరిస్థితి మనం చూస్తాం. ఆ టైంలో దేవుడు వారిని విడిపించిన సందర్భం చాలా గంభీరమైనటువంటి అనుభవాన్ని మనం చూస్తాం. 10 రకాలైన తీర్పులు, తెగుళ్ళు జరిగిన తర్వాత, ఏమండి, జ్యేష్ఠ కుమారుల వధ జరిగిన తర్వాత ఫరోకి చాలా భయం పుట్టి, ఇక మా దగ్గర ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు వాళ్ళు వారి ప్రయాణం ఐగుప్తు నుంచి ప్రయాణం అయ్యి కనాను దేశం వైపుగా వారు ప్రయాణిస్తున్నారు. ఎర్రసముద్రం వైపుగా వచ్చినప్పుడు ఎర్రసముద్రం వారికి అడ్డుగా ఉంది. కాబట్టి దేవుడు అన్నాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్ర ఎర్రసముద్రం వైపు చూపించు అని చెప్పగానే ఎర్రసముద్రం వైపు చూపించగానే సముద్రం రెండుగా చీడిపోయింది. యువతల ఒడ్డించి అవతల ఒడ్డుకి వెళ్ళారు. ఇది బైబిల్లో ప్రస్తావించబడినటువంటి ఆ చరిత్ర, ఒక అద్భుతమైనటువంటి ఒక జరిగిన సంఘటనగా మనము చెప్పవచ్చు. అయితే ఆ రోజుల్లో జరిగిన, కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ చరిత్ర ఈ రోజు మనకి ఏమైనా ఎవిడెన్స్ దొరికాయా? ఏమైనా ఆధారాలు ఉన్నాయా? వాస్తవాలు మనకి కనబడినయా? ఎక్కడున్నాయి? ఒకవేళ ఆ వాస్తవాలు తెలిస్తే, ఆ సత్యాలు తెలిస్తే మనం దాన్ని ఎలా తెలుసుకోగలుగుతాం అనే విషయాలు మనం కొన్ని మాటలు, కొన్ని విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వీరందరూ నమ్మాలి 100%. బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా సత్యం, అబద్ధం లేదు. ఏమండి, మనిషి మాట్లాడే మాటలు అబద్ధం ఉండొచ్చు, కానీ దేవుడు మాట్లాడే మాట ఇది. కాబట్టి అబద్ధం అనేది లేదు, అబద్ధం అనేది ఇందులో ఉండదు. కారణం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం ప్రతి మనిషిని, ప్రతి జీవితాన్ని, ఏమండి, ప్రతి బ్రతుకులో కూడా పరిశుద్ధ జీవితాన్ని ఇవ్వడమే కాకుండా పరలోకం చేర్చేది ఈ మాటలే. జ్ఞాపకం చేసుకోగలిగితే టాపిక్లోకి వస్తే, ఎర్రసముద్రం నిజంగా పాయలైందా, నిజంగా ఎంతవరకు ఇది వాస్తవం అనే సత్యాలు కొన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఇది ఆసియా, ఆఫ్రికా ఖండాల మధ్యలో ఉంది. ఈ సముద్రం మీద ఎక్కువగా గాలులు వీస్తూ ఉంటాయి. ఎర్రసముద్రం 2 పాయలుగా చీల్చాడు. ఆరిన నేలపై ఇశ్రాయేలు నడిచారు. బైబుల్ నమ్మని వ్యక్తులు ఏమంటారంటే, ఇది కట్టుకథ అంటారు. దేవుని వాక్యం నిజమని, బైబుల్ తప్పు కాదని మరోసారి శాస్త్రవేత్తల ద్వారా రుజువు చేయబడింది. ఇది చాలా మంది ఒక అబద్ధ కల్పన, లేకపోతే ఒక కథ, ఒక స్టోరీ అంటారు. చాలా మంది ఈ రోజున బైబుల్ మీద బురద జల్లి వరకుగా కనబడుతూ ఉన్నారు. శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాల పరిశోధన చేసిన తర్వాత వారు ప్రపంచానికి గొప్ప అద్భుతమైనటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ స్టేట్మెంట్స్ ఏంటి చూద్దాం రండి. రష్యా శాస్త్రవేత్త అయిన సెయింట్ పీటర్స్ అలెక్స్ ఆండ్రూస్ గాలి చేత ఎర్రసముద్రం రెండుగా చీలింది, చేల్చబడింది అని రుజువు చేశారు. ఇంకొక శాస్త్రవేత్తను కూడా మనం చూద్దాం. ఆయన మాటల్లో ఈ విధంగా ఉన్నాయి. 1987వ సంవత్సరంలో డాక్టర్ లెనార్డ్ ముల్లర్, ఒక శాస్త్రవేత్త, ఈయనతో కలిసి మరికొందరు శాస్త్రవేత్తలు కలిసి ఎర్రసముద్రం లోపల ఫరో రథ చక్రాలను కనుగొన్నారు. దానికి సంబంధించిన పిక్చర్స్ ఇంటర్నెట్ లో ఉన్నవి. అంటే కొన్ని సంవత్సరాల పరిశోధన తర్వాత ఆ రథ చక్రాలు అనేవి ఏమంటే ఎర్రసముద్రంలో ఉన్నట్లుగా వీరు తెలియపరిచారు. ఈ విషయమై ఐగుప్తు ప్రభుత్వాలు తెలిసినప్పుడు ఆ ఎర్రసముద్రంలో ఉన్నటువంటి ఆ వేవి కూడా బయటకు తీసుకురావద్దు అని దాన్ని బ్యాన్ చేసినట్లుగా మనం చూస్తాం. అవి కూడా బయట ప్రపంచానికి తెలియనివ్వకూడదు. రెండుగా చీలబడినటువంటి ఆ 2 పాయలు మధ్య దూరం సుమారు 2 కిలోమీటర్లు ఉంటదంట. ఈ 2 కిలోమీటర్ల ఆ పరిమాణంలో సుమారుగా 1800 మంది అట్ ఏ టైం ప్రయాణించినట్లుగా శాస్త్రవేత్తలు రూట్ పరిచారు. రుజువులు, ఆధారాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఎందుకు ఈ మాటలు మీకు నేను చెప్పాలనుకున్నానంటే, బైబిల్లో ప్రస్తావించబడిన ప్రతి మాట కూడా మనం అనుకున్నట్టు ఉండదు. మన ఊహకు మించి, మన ఆలోచన మించి, మన తలంపుల మించి జరిగే కార్యాలు మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఇప్పుడు మీరు అందరూ అనుకున్నట్టు ఎర్రసముద్రం పాయలైంది, చీలిపోయింది. ఎర్రసముద్రం చీలిపోయినట్లుగా దేవుడే చేశాడు ఇస్రాయేల్ ప్రజల కొరకు. ఇది కల్పన కాదు, ఇది కథ కాదు, ఇది స్టోరీ కాదు, ఇది జరిగినటువంటి
సంఘటన అని నిర్గమాకారంలో ప్రస్తావించబడిన 14వ అధ్యాయంలో ప్రస్తావించబడిన అనుభవాలు రుజువుల ఆధారాలతో తెలియపరిచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు. ఇప్పుడు మనం చూస్తున్నా నమ్మలేకపోతున్నాం, హృదయానికి గోచరం కాదు, చెవికి వినబడవు. దేవుడే ఇంత గొప్ప ఘన బల ఘన కార్యాలు దేవుడు చేశాడు. ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే రానున్న రోజుల్లో ఇంకా యూట్యూబ్ ఛానల్ డెవలప్ చేయాలని ఆశపడుతున్నాం. కాబట్టి మేము దీన్ని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి, షేర్ చేయాలి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అనేకులకి ఈ యొక్క ఛానల్ మీరు పరిచయం చేయాలి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచానికి క్రీస్తు గురించినటువంటి సత్యాలు ప్రకటించడం, సత్యాలు పరిచయం చేయడం. ఈ మంచి సమయంలో మన జీవితంలో దేవుడు సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు మన జీవితంలో కూడా గొప్ప అద్భుతాలు, మిరాకిల్స్ జరిగిస్తాడు. విశ్వాసం ఉంచండి, ఆయన మీద ఆధారపడండి. మునుపెన్నడూ చూడని బలమైన ఘనమైన కార్యాలు మీ జీవితంలో తప్పనిసరిగా చూస్తారు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ఇంతవరకు మీరు విన్న దేవుని వాక్యం మీకు దీవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం దయచేసి మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఆ ప్రక్కనే కనబడుతున్న గంట సింబల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము లేటెస్ట్గా అప్లోడ్ చేస్తున్న ప్రతి సందేశం మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రత్యేకమైన ప్రకటన